మళ్ళీ రైతుల కష్టాలు రావన్నా. కౌలుదారు కాలం పెడతారట, కౌలుదారు కాలం పెట్టి ఒకవేళ కౌలుదారే దున్నితే రైతుకి ఏరట పైసలు. అది టీవీలలో కూర్చొని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, రైతుకి ఏం కౌలుదారుకే ఇస్తాం. అంటే ఏమవుతుందిగా, ఇంత భూమి గోవింద మంగళం మనది, మూడేళ్ళు కౌలుదారు రాకపోతే లెక్కకొచ్చిందంటే ఆయన మన భూమి ఆయన పాలవుతుంది, మళ్ళీ మనం చిప్ప పట్టుకొని తిరగాలిగా. ఈ పద్ధతి కావన్నా మీరు ఆలోచన చేయండి. ధరని తీసేస్తే వచ్చే బాధలేంటి, కలిగే కష్టాలేంటి మీరు ఆలోచన చేయాలి. వేరే విధంగా అనుకుంటానికి ఆస్కారం లేదు. వాళ్ళు చెప్తున్న బాధ చెప్తా కుల్లం కుల్లా చెప్తున్న వాళ్ళు ఏం దాస్తలేరు. కాబట్టి నేను మీ అందరినీ ప్రార్థించేది అదే, నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీ ఊర్లలో మీరు చర్చించండి. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే, వాడు గెలిచేది లేదు సచ్చేది లేదు కానీ గెలిస్తే కాంగ్రెస్ కాటగాలుస్తుంది, ధరణికి దండం పెడతారు, మళ్ళీ సేమ్ పాత పైరవకాల యుగం వస్తుంది, పెద్ద దెబ్బతినేటువంటి అవసరం ఉంటుంది.